అందరికి నమస్కారం. నేను మీ మధ్యమడికి మినిరత్నం. ఈరోజు మన పేరు నందు ఆధార్ కార్డుతో రైస్ కార్డు నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఓకే, ఇంతకు ముందుగా మనకి పాత రేషన్ కార్డు ఏదైతే ఉందో అందులో మొదటగా WAP అని వచ్చి నెక్స్ట్ రేషన్ కార్డు నెంబర్ వస్తుంది, నెక్స్ట్ PAP, అదేవిధంగా RAP, JAP ఈ విధంగా అయితే స్టార్టింగ్ వచ్చి రేషన్ కార్డు నెంబర్ అయితే ఉంటుంది. అది గతంలో. ఓకే, ఆ పాత రేషన్ కార్డు నెంబర్ని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి కొత్తగా రైస్ కార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఆ రైస్ కార్డు నెంబర్ని ఒక 10 నెంబర్లు అయితే ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ పాత రేషన్ కార్డుని ఉపయోగించి ఆ నెంబర్ని ఎంటర్ చేసినట్టయితే ఈ పాస్ అనే వెబ్సైట్లో కొత్త రైస్ కార్డు నెంబర్ వచ్చేది. అందులో మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే రైస్ కార్డు నెంబర్ వచ్చే ఆప్షన్ అయితే లేదు. కాబట్టి దీనికి సంబంధించి ఈ వీడియోలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే రైస్ కార్డు నెంబర్ తెలుసుకునే విధానం అయితే చూద్దాం. ఓకేనా, దీనికి సంబంధించి అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చింది. అందులో మనం ఒక అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసి పెట్టుకుంటే ఈ రైస్ కార్డు నెంబర్ తెలుసుకోవడమే కాదు, చాలా సర్వీసులు మనమే సెల్ఫ్గా చేసుకోవచ్చు. ఓకే, అవన్నీ మనం ఫర్దర్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియోలో ఆ వెబ్సైట్ను ఉపయోగించి మన ఆధార్ నెంబర్ ద్వారా రైస్ కార్డు నెంబర్ ఏదో తెలుసుకోవాలి విషయాన్ని చెప్పుకుందాం. కాబట్టి వీడియో పూర్తి చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసి ఎప్పుడు సపోర్ట్ చేసుకోనండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి, మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీకు ఇంకేమైనా సందేహం ఉన్నా కూడా నాకు కామెంట్ చేస్తూ ఉండండి. వీలైనంత వరకు వాటిని కూడా మన వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన లింక్ అనేది ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓపెన్ చేసుకున్నా, అది మన వెబ్సైట్ అది. ఓకే, ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మొట్టమొదటి పేజీ అనేది ఏపీ సేవా పోర్టల్ అని ఒకటి ఇచ్చింది గవర్నమెంట్. ఓకే, ఇది ఎందుకంటే సచివాలయంలో చేసే సర్వీసులు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు సంబంధించి పౌర సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఏపీ సేవా పోర్టల్ ద్వారానే వాళ్ళు ఆన్లైన్ చేస్తూ ఉంటారు. ఓకే, అదే లాగిన్ సిటిజన్కి కూడా ఇచ్చారనమాట. ఓకే, ఈ సిటిజన్ లాగిన్ మనం చాలా సర్వీసులు కూడా మనమే చేసుకోవచ్చు. ఓకేనా, అందులో ఒక భాగం ఇది. ఇప్పుడు మనం చెప్పేది ఆధార్ కార్డుతో రైస్ కార్డు నెంబర్ ఏదో తెలుసుకోవాలని చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో ఈ ఏపీ సేవా పోర్టల్ ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఇవన్నీ కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు చెప్పుకుందాం. ఓకేనా, ఈ వీడియోలో సింపుల్గా ఆధార్తో రైస్ కార్డు నెంబర్ కనుక్కోవడం. ఓకే, మీరు ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ వెబ్సైట్ లింక్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ లాగిన్ అనేది ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేస్తే సిటిజన్ లాగిన్ ఉంటుంది, ఎంప్లాయీ లాగిన్ ఉంటుంది. ఓకే, సచివాలయంలో ఎంప్లాయీస్ కదా లాగిన్ అవుతుంది. ఓకే, మన సిటిజన్ లాగిన్ పైన క్లిక్ చేసుకుందాం. దాని మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ ఏపీ సేవ పోర్టల్లో ఇదివరకే మనం లాగిన్ కానీ ఉండి మనకు ఒక అకౌంట్ని క్రియేట్ అయిపోయి ఉంటే డైరెక్ట్గా మన ఈమెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్కి వెళ్ళి ప్రాసెస్ అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, మనం కొత్తగా ఏపీ సేవ పోర్టల్లోకి వస్తున్నాం కాబట్టి ఒకసారి రిజిస్టర్ చేసి పెట్టుకోండి. ఓకే, మనం ఇప్పుడు రైస్ కార్డు నెంబర్ కనుక్కోవడమే కాదు, ఈ రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటే మీకు లాగిన్ అనేది వచ్చిందంటే చాలా సర్వీసులు మీకు ఉపయోగం ఉంది. వాళ్ళ గురించి ఫర్దర్ వీడియోలో చెప్పుకుందాము. ఓకే, మీకు ఇంతవరకు దీంట్లో అకౌంట్ లేదు అనుకుంటే ఫస్ట్ ఇక్కడ కింద క్రియేట్ వన్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధమైన పేజీ వస్తుంది. అక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఆ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అది ఏ విధంగా అయితే వస్తుంది, అక్కడ యాక్సెప్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఈ ఏపీ సేవా పోర్టల్లో మీకు డిస్ప్లే నేమ్ అనేది అంటే ఒక యూజర్ నేమ్ లాగా మీ డిస్ప్లే నేమ్ ఏది కావాలంటే మీరు అక్కడ ఎంటర్ చేసుకోండి షార్ట్గా. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ దాని కింద సిటిజన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కంటిన్యూలోకి వెళ్ళండి. ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకే, అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంతకుముందు చెప్పిన ఏపీ సేవా పోర్టల్ మొదట లాగిన్ పేజీ ఉంది కదా, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఓకే, అక్కడ మళ్ళీ లాగిన్ పైన క్లిక్ చేసి సిటిజన్ లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. అక్కడ ఇదివరకు మీరు లాగిన్ అయినటువంటి ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ ఉంది కదా, సైన్ ఇన్ చేసుకోండి. ఓకే, సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ ఏపీ సేవ పోర్టల్ అనేది ప్రధానమైన పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఓకే, అక్కడ లెఫ్ట్ సైడ్ ఏ సర్వీసులు సిటిజన్కి అందుబాటులో ఉన్నాయి, ఆరోగ్యశ్రీ కానీ కానీ అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి కానీ హెల్త్కి సంబంధించి కానీ చాలా డిపార్ట్మెంట్ సేవలు సచివాలయంలోకి పోకుండా మీరే సిటిజన్ అప్లై చేసుకున్న అవకాశం చాలా ఇచ్చారు. ఓకే, అందులో మనకి ఇప్పుడు కావాల్సింది రైస్ కార్డు నెంబర్ కనుక్కోవాలన్నాం కదా, దానికి సంబంధించి మనం ఈ వెబ్సైట్ని ఉపయోగించుకుంటున్నాం. ఓకే, మనం ఇప్పటివరకు ఈ వెబ్సైట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మాత్రం తెలుసుకున్నాము. అది రైస్ కార్డుకి కాదు చాలా సర్వీసులకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇంత డీటెయిల్గా చెబుతున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఒక కన్జ్యూమర్ అఫేర్స్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ డిపార్ట్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, దాని మీద క్లిక్ చేసుకుంటే వాళ్ళు కొత్తగా రైస్ కార్డు సచివాలయంలో కాకుండా మీరే అప్లై చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఓకేనా, కాబట్టి న్యూ రైస్ కార్డు ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి.
క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే పే చేయొస్తుంది. ఇక్కడ మొట్టమొదటగా బేసిక్ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ బేసిక్ డీటెయిల్స్ దగ్గర మీరు ఇప్పుడు ఎవరిదైతే రైస్ కార్డ్ నెంబర్ కనుక్కోవాలనుకుంటున్నారో, ఏ కుటుంబం ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నారో, ఆ కుటుంబ సభ్యులు ఎవరిదైనా ఒకరిది ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కన ప్రీఫిల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వాళ్ళకి ఇదివరకే ఈ ఆధార్ కార్డు గల నంబరు ఏ రైస్ కార్డులో ఉందో ఆ రైస్ కార్డు నెంబర్ అక్కడ చూపించేస్తుంది. ఓకే, కాబట్టి ఈ విధంగా ఏ రైస్ కార్డులో వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా రైస్ కార్డు నెంబర్ని ఈ పద్ధతిలో కూడా తెలుసుకోవచ్చు. ఇంకా రెండు మూడు పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతి ఎందుకు చెప్తున్నావు అంటే, ఈ ఏపీ సేవ పోర్టల్ అనేది ప్రజలకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకే, ఇది సిటిజన్ లాగిన్, దీని గురించి ఇంకా ప్రజలకు చాలా అవేర్నెస్ అనేది తక్కువగా ఉంది. ఫర్దర్ వీడియోలో దీని గురించి చాలా వివరంగా అయితే చెప్పుకుందాం. ఓకే ఓకే అండి, ఈ విధంగా రైస్ కార్డు నెంబర్ కనుక్కోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వెబ్సైట్ మాత్రం మీకు ఫర్దర్గా చాలాసార్లు ఉపయోగపడుతుంది, చాలా మంచి అవకాశం ఉంది. ఖచ్చితంగా దీంట్లో అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్య మొదటి మణిరత్నం.